हाय फ्रेंड्स, वेलकम टू पिच्चे किस्ता माधुरीस किचन। माधुरीस किचन लो ई रोजु बेबी कॉर्न कैप्सिकम मसाला करी चेसि चूपिद्दाम अनुकुंटुन्नानु। इदि रोटीस लोकी, चपाती लोकी, राइस लोकी, पुल्का लोकी चाला टेस्टीगा उंटदि। बिर्यानीस लोकी कूडा चाला बागुंटदि। दीनिकि मुंदुगा मनं मसाला रेडी चेसुकोवाली। दानिकि मुंदुगा ఒక స్పూన్ నువ్వులు, ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ పల్లీలు, తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్, ఒక టమాటో కూడా కట్ చేసి వేసుకోవాలి। తర్వాత రెండు పచ్చిమిరపకాయలు కూడా దానిలో జార్లో వేసుకోవాలి। ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని మంచిగా పేస్ట్ చేసుకోవాలన్నమాట। ఇదే మసాలా మనకు ఇప్పుడు। తర్వాత బాండి పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి। 3 స్పూన్స్ ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసి కడిగి పెట్టుకున్న బేబీ కార్న్ ని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాం కదా, అవి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట నూనెలో। చక్కగా చాలా టేస్ట్ ఉంటాయి। మొక్కజొన్న పొత్తులు అవక ముందు ఈ అన్నమాట బేబీ కార్న్స్ అంటే చిన్న చిన్న బేబీ కార్న్స్ ఇయి చక్క చాలా టేస్టీగా ఉంటాయి। తర్వాత ఆ రెండు పచ్చి మిరపకాయలు కూడా చీల్చి దానిలో వేసుకోవాలి। 1 టీ స్పూన్ పసుపు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి। ఈ బేబీ కార్న్స్ బాగా నూనెలో వేగాలన్నమాట। బాగా వేగిన తర్వాత క్యాప్సికమ్ 2 క్యాప్సికమ్స్ కూడా చక్కగా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకొని దీనిలో వేసేసుకొని నూనెలో మగ్గించుకోవాలి। మనకి బేబీ కార్న్ మగ్గడానికి టైం పడుతది, క్యాప్సికమ్ తొందరగా మగ్గిపోతది కాబట్టి ముందుగా బేబీ కార్న్స్ వేసి మగ్గించుకోవాలి। తర్వాత క్యాప్సికమ్ వేయాలి। తర్వాత టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఏపుకోవాలన్నమాట। అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఈ ముక్కలకు పట్టేలాగా బాగా ఏపుకొని 1 స్పూన్ ఉప్పు వేసుకొని బాగా ఈ ఉప్పు దీనికి ఇప్పుడు కూరకు పట్టాలన్నమాట, ఈ ముక్కలకు పట్టాలి। అందుకని ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఇందులో వేసేసుకొని ఆ మసాలా ఈ ముక్కలకు బాగా పట్టేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి నూనెలో। నూనెలో ఫ్రై చేసుకొని కొంచెం నూనె పైకి తేలుతుంది అనుకునే వరకు కూడా వీటిని నూనెలో ఫ్రై చేసుకోవాలన్నమాట। ఈ మసాలా అంతా పచ్చివాసన పోయి ఆయిల్ పైకి రావాలి, అప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం అన్నమాట, ఒకటే సరిపోద్ది ఎందుకంటే క్యాప్సికమ్ ఉంది కాబట్టి 1 టేబుల్ స్పూన్ మాత్రమే కారం వేసాను। వేసి దాన్ని బాగా కలుపుకున్న తర్వాత 1 గ్లాసు వాటర్ పోసుకోవాలి। వాటర్ పోసుకొని ఇప్పుడు ఇవన్నీ ఉడికించుకోవాలన్నమాట। నూనెలో వేగితే ఒక టేస్ట్గా ఉంటుంది, ఉడికితే మెత్తగా ఉడుకుతాయి కాబట్టి వాటర్ కూడా వేసి బాగా ఉడికించుకోవాలన్నమాట। ఇప్పుడు మనకి మసాలా కూర రెడీ అయిపోతుంది, బేబీ కార్న్ క్యాప్సికమ్ మసాలా కూర రెడీ అయిపోద్ది అన్నమాట। బాగా ఉడికిన తర్వాత అప్పుడు మనం కావాల్సినంత కొత్తిమీరను కూడా వేసేసుకొని కలిపేసుకుంటే మసాలా కూర రెడీ అయిపోయింది। క్యాప్సికమ్ బేబీ కార్న్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది। ఇది ఇప్పుడు రోటీస్, చపాతీస్లోకి, అన్నిట్లోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది। మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి। తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని। ఇదే ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ।